అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నూట 19 సీట్లు వచ్చాయి. ఈ 175 సీట్లలో 30 సీట్లు కూడా రావట్రాడు ఆయన. అంతకన్నా దుర్భరంగా ఉంది రాజ్య వైకాపా పార్టీ పరిస్థితి. నిలబడే వాళ్ళు దిక్కుడా తెలియదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కితే పార్టీలు ఇంటికి వెళ్తాయి. ప్రజలు పోవాలా, ప్రజా సమస్యలు తీసుకోవాలా, ప్రజలతో మాట్లాడాలా? నీకు పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి వాళ్ళ దగ్గర తీసుకో, వాటితో మాట్లాడుకో. కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు గంటలు అరగంటలు మాట్లాడాలి కదా, సమస్యల గురించి తెలుసుకోవాలి కదా. అన్నీ ఈయనైనా అసలు ఆ డిపార్ట్మెంట్ మంత్రులు ఏమైపోయినారు? పప్పెట్ల అసలు అన్ని ముఖ్యమంత్రి బట్టలు నొక్కుతట్లే. మంత్రులు ఎందుకు ఉండేది? హాస్పిటల్ మంత్రి ఏమైపోయాడు? హాస్పిటల్ మంత్రి ఏమైపోయింది? పాపమే ఆయన నొక్కుతాడు హాస్పిటల్ కూడా. రోడ్లు అంటే 6 నిమిషాలు పాప దిక్కుడు తెచ్చలేదు. ఎటువంటి మంత్రి పదవి ఎందుకు? అటువంటి మంత్రులు ఎందుకు ఉండాలా? డిపార్ట్మెంటల్గా మీ మంత్రికి నీ గౌరవించాలా? నీ మంత్రి ద్వారా ప్రజల్లో పోయి నువ్వు ఒక సంక్షేమ కార్యక్రమం, మనం అభివృద్ధి కార్యక్రమం చేసాము చేసిరామని చెప్పాలా? స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, వాడిని గౌరవించాలా? ఎక్కువని ఒకరి గౌరవమే లేదు. పొట్టి గవర్నమెంట్ నువ్వు చూసినారు ఇంతవరకు ఎక్కడన్నా మేజర్ స్కీమ్స్ ఇవ్వడం ఎక్కడన్నా చేసినాడు వచ్చి ఒక మంత్రి మనకు సంబంధించిన శాఖకు అన్నీ ముఖ్యమంత్రినా ఆర్ఎండ్బి ఆయన కడాకు ఏది మైనార్టీది కూడా అని ఎస్సీది కూడా అని ఎస్సీది అని వాళ్ళు ఏం చేస్తారు ఆ మంత్రులు? కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పింది అంటే 100% కరెక్ట్. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ వల్లనే ఆయనకి ఈరోజు ఈ అధికారం దక్కింది. ఆయన లేనిపోని మాటలు అని చెప్పి అన్ని సుప్త వాదనలు చేసి ఈరోజు నెత్తి మీద వేసుకున్నాడు. పరిస్థితి మొత్తం బాగాలేదు. మంచిది, సర్వేలన్నీ మనకే ఉంటాయి. మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్తే ఎందుకు భయపడుతున్నారు? ఈ సర్వేలన్నీ ఒకటే, ప్రశాంత్ కిషోర్ ఒకటే. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఇంకా తక్కువ చెప్పినాడు ఆయన. ఇంకా దారుణంగా ఉంటుంది చూడు. ఎవడ క్యాండిడేట్ లేరు కదా, ముగ్గురు మార్చేవి కర్ణులు, పని ఒకటి చేపించుకుంటేవి, సిట్టింగ్ కొని వదిలేసేవి. ఇదే రాజకీయం చేసేది పనే పాపం ఆయన చేస్తున్నాడు. ఎవడో పాయ సరిపోతే పోయింది ఆయన ఇస్తాం అనుకున్నాం. మళ్ళీ 2 మంది తెచ్చిపెట్టి ఆయన బాయ, మోహన్ రెడ్డి బాయ, మళ్ళీ 4 మంది తీసుకొచ్చి పెట్టాం ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్. ఏం మన ఇస్తామా ప్రజలకుంటే ఏమనుకుంటున్నాం? నేను ఇస్తాం వచ్చినోడికి ఇస్తే ఓట్ లేనికి. అదే ఒకసారి అంటే రాజశేఖర రెడ్డి మీద గౌరవంతో, రాజశేఖర రెడ్డి మీద ఉండే అభిమానంతో రైతులు కానీ ప్రజలు కానీ ఆయన సంక్షేమ మంచి కార్యక్రమం చేశాడు. ఆరోగ్యశ్రీ కానీ సిఫీస్ రిమెంట్మెంట్ 2 మంచి కార్యక్రమం ప్రజల్లో పోయినాయి. మైనార్టీలో కొంతవరకు రిజర్వేషన్లు పోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.